I was. फ्रेंड्स चूसर कदा आ टाइप लिरिकल कलरफुल वीडियो एला चेयालो नेनु ई रोज ई वीडियो चेप्तानु। फ्रेंड्स मुंदुगा मीरु मा चानल चूसिनट्लयिते किंद उन्न सब्सक्राइब बटन टैप चेसी पक्कन उन्न बेल ऐकान अयिते आल अयिते पेट्टुकोंडि। फ्रेंड्स इंका आलस्यं चेयकुंडा वीडियोलोकैते वेल्लिपोदाम। फ्रेंड्स अलागे मन चानल लो गिव अवे अयिते रन अवुतुंदि। नेनु आल्रेडी पैन कार्ड्स ला वीडियो वदिलेसानु एला पार्टिसिपेट चेयालो मीरैते चूसी पार्टिसिपेट चेयंडि। फ्रेंड्स ई वीडियो वच्चेसि चाला कष्टं अन्नमाट, चाला अंटे चाला कष्टं। కాకపోతే నేనైనా కానీ ఒక సబ్స్క్రైబర్ చెప్పాడు ఈ వీడియో ఎలా చేయాలని, అదే చెప్పన్నా అని నేనైతే దాని గురించి అయితే ఈ వీడియో చేస్తాం అయితే జరిగింది। వీడియోని మీరు ఓపికతో చూడాలన్నమాట, మీరు ఖాళీగా ఉన్నప్పుడైతే చూడండి। ఏంటంటే చాలా కష్టం వీడియో, నేను వాయిస్ ఇస్తాను వీడియోకి, అంటే ఇది 10 మినిట్స్ ఉంది సుమారు వీడియో వచ్చేసరికి। చాలా అంటే చాలా కష్టం, ఓపికతో అయితే చేయండి। నేను ఆల్రెడీ దీనికి సంబంధించిన ఒక యాప్ అన్నమాట, కైన్ మాస్టర్ యాప్, అదే ఎలెట్ మోషన్ లింక్ అయితే ఇచ్చాను, ఫాంట్ కూడా లింక్ అయితే ఇచ్చాను అన్నమాట, ముందే చెప్తున్నాను। తర్వాత వాయిస్ మెసేజ్లో ఎటువంటి క్లియర్గా ఉండదు వాయిస్లో, అందుంచి నేను ముందే చెప్తున్నాను ఎలెట్ మోషన్ ఇచ్చాను లింక్, అలాగే మీకు ఫాంట్ అనేది కింద లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి। డౌన్లోడ్ చేసుకుని ఎలా ఇంపోర్ట్ చేయాలంటే కింద మీరు ఫాంట్ ఒక ఓట్ రాసినప్పుడు ఫాంట్ అని ఉండిద్ది, ఫాంట్లోకి వెళ్ళి ఈ కిందకు వచ్చేస్తే ఇంపోర్ట్ అని ఉండిద్ది, మీరు నేను డౌన్లోడ్ చేసుకున్న దాన్ని ఇంపోర్ట్ చేసుకోండి, ఇంకా ఫాంట్ అనేది యాడ్ అయిపోయింది। అలాగే మీరైతే వీడియోని స్కిప్ చేయొద్దు, అంటే ముందుగా చూడాలనుకుంటే చూద్దామని డిసైడ్ అయిపోండి, వీడియోని అక్కడక్కడ స్కిప్ చేస్తే అర్థమవదు। ఇప్పుడే 2 నిమిషాలు అయిపోతుంది నేను మాట్లాడి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఆన్లో పెట్టుకుని గివ్ అవే వీడియో చూసేసి ఇంకా వీడియోని అయితే కంటిన్యూ చేసేసింది, లెట్స్ గెట్ స్టార్ట్। ఫ్రెండ్స్ ముందుగా మీరు ఏం చేస్తారంటే ఎలెట్ మోషన్ అయితే ఓపెన్ చేయండి, అంటే ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఏ సాంగ్ కావాలంటే ఆ సాంగ్ లిరిక్స్ అయితే చూడండి। నేను ఇక్కడ లిరిక్స్ అయితే తీసుకున్నాను, లిరిక్స్ తీసుకుని ఇప్పుడు ఏం చేస్తున్నానంటే వాట్సాప్లో కాపీ చేసుకున్నాను, ఎందుకంటే నాకు పద్దాగా లిరిక్స్ కాపీ చేస్తూ ఉండదు, ఇష్టం ఉండదు అని ఫస్ట్గానే వాట్సాప్లో కాపీ చేసుకున్నాను ఒక పార్ట్ అనమాట। ఇప్పుడు ఏం చేశానంటే ఎలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేశాను, ఎలర్ట్ మోషన్ ఓపెన్ చేసి రేషియో 1080x2340 అయితే తీసుకున్నాను 60fps। సాంగ్ అయితే యాడ్ చేస్తున్నాను, సాంగ్ యాడ్ చేశాను, ఇప్పుడు మనం ఏంటంటే టెక్స్ట్ యాడ్ చేయాలి కాబట్టి ఒక పేస్ట్ అయితే చేశాను ఆ టెక్స్ట్ అన్నమాట। ఫాంట్ వచ్చేసరికి నేను ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో వీడియో చేశాను కదా ఫస్ట్లో, ఇప్పుడు ఏంటంటే డాట్ డాట్లు ఉన్నాయి కదా ఆ ఫాంట్లో, డాట్ డాట్లు ఎందుకు ఉన్నాయంటే కామాలు వచ్చినా కానీ ఆ ఫస్ట్ పిఎస్ ఎస్ వచ్చినా కానీ వాటికి అయితే అవి వచ్చింది। ఇప్పుడు చూడండి నేను ఎలా తీసేస్తాను, ఎక్కడెక్కడ డాట్లు ఉన్నాయో కామాలు, కామా అయితే తీసేసాను ఒక టిక్, మీకు పైన కలర్లోకి వెళ్ళి వైట్ కలర్ తీసుకుని జూమ్ అయితే చేయండి, అంటే జూమ్ చేసి స్ట్రైట్ అలా చేసేయండి। అలాగే మీకు చివరిన ఒకటి ఉండిద్ది కదా 3-4 లైన్స్ ఉంది కదా, ఆ లైన్స్ కార్డ్ క్లిక్ చేస్తే కరెక్ట్గా సెంటర్కి అయితే వచ్చింది। ఇప్పుడు సాంగ్ ప్లే చేసి చూడండి, కమో కమో అని బేబీ అని వచ్చింది కదా, కమ్ అనేది కాడ క్లిక్ చేయండి, అలా ఆన్ అనే కాడ క్లిక్ చేయండి, ఏ ఓడికి ఆ ఓడి సపరేట్ సపరేట్గా క్లిక్ చేయాలన్నమాట। ఓకే సపరేట్ సపరేట్గా క్లిక్ చేస్తాను, అంటే ఫుల్గా ఉందనుకోవచ్చు, నేను ఇప్పుడు ఏం చేస్తాను చూడండి, ఆడియో అంతా క్లియర్గా ఉంది నాకు తెలిసి। ఇప్పుడు ఫస్ట్ కమ్ వరకు ఉంచి మిగతాదంతా అరేంజ్ చేసి రైట్ మార్క్ ఇచ్చేసి దాని మిడిల్లోకి అయితే తేవాలన్నమాట। ఇప్పుడు ఆన్ అన్నమాట, ఓన్లీ ఆన్ వరకే, సెకండ్ కమ్ కూడా తీసేసి ఓన్లీ ఆన్, త్రాడ్ దానికి కాన్ కమ్ కమ్ త్రాడ్ దానికి త్రాడ్ ఓడ్ అన్నమాట, అలా దేని దానికి ఓడ్స్ అయితే ఇచ్చుకోవాలి। మీకైతే చాలా ఓపుగా ఉండాలనుకుంటున్నాను, ఏంటంటే నాకే చాలాసేపు పట్టింది, నైట్ ట్రైల్ వేసాను, ఆ వీడియో మీద ట్రైల్ వేస్తే అమ్మని అమ్మ గంట సేపు మెడకే చచ్చిపోయింది అంతే, ఏదో ట్రెండింగ్ కాబట్టి ట్రెండింగ్ వాట్సాప్ ప్రతిదీ మన యూట్యూబ్ ఛానల్లో వచ్చేసిద్దండి, ఏంటంటే మనకి యూజ్ అయ్యే ప్రతి ట్రెండింగ్ వాట్సాప్ స్టేటస్ బాగుందని। ఇప్పుడు నేను ఇక్కడ వేరే లిరిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను, ఇక్కడికి నేను తీసుకున్న లిరిక్స్ అయితే అన్నీ అంటే చిన్న పార్ట్ తీసుకున్నాను కాబట్టి ఆ చిన్న పార్ట్ అయితే సరిపోయింది। ఇప్పుడు మళ్ళీ ఇంకో ఒక సెకండ్ లైన్ అయితే తీసుకుంటున్నాను నేను, దా రేడియో అని ఉంది కదా, దా ఓన్లీ ఇప్పుడు దా పెట్టాలి, దీన్ని చివరి వరకు డ్రాగ్ చేసి క
కమ్మౌండ్ ఇప్పుడు చూసుకుంటున్నా లైన్గా పాట క్లియర్గా వస్తుందా ఆ ఓడికి తగ్గట్టు. ఆ లైన్ అయితే అయిపోయింది. సెకండ్ లైన్ కోసం నేను కాపీ చేసుకున్న దాన్ని మళ్ళీ కాపీ చేసుకుని వాట్సాప్లో మా అన్నయ్యకి అయితే పెట్టాను ఆ లిరిక్స్. మళ్ళీ అదే బ్యాక్ వచ్చేసి సెకండ్ లైన్ అనమాట, సెకండ్ లైన్ యాడ్ చేస్తున్నా. ఓన్లీ సెకండ్ లైన్ మాత్రం ఉంచేసి దాని కింద ఉన్న లైను దాని పైన ఉన్న లైన్ను లేపేసి ఇక్కడ టాట్లు కామాలు ఆ ఫస్ట్ వియర్స్ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే దాన్ని తీసి రిమూవ్ చేసేయాలన్నమాట టెక్స్ట్లోకి వెళ్ళి. మళ్ళీ నిన్న అసలా ఓకే మనకైతే పర్ఫెక్ట్గా సూట్ అయింది. ఓకే నేను 15 సెకండ్స్ వరకు అయితే చేశాను అంటే ఎక్కువ చేయలేము, మనకి ఎక్కువసేపు అయిపోయింది. కరెక్ట్గా నేను 50 సెకండ్స్ వరకు అయితే చేశాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ఏదైనా మిడిల్ది తీసుకుని మీరేం చేస్తారంటే 3 డాట్స్ ఉంది కదా డస్ట్బిన్ పక్కన, పైన డిలీట్ పైన 3 డాట్స్ ఉంది కదా ఫెల్ట్ స్క్రీన్, ఫుల్ స్క్రీన్ చేస్తే మనకి ఇలా ఫుల్ స్క్రీన్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ఎండ్ వరకు అయితే ట్రాక్ చేయండి. ఎండ్ వరకు ట్రాక్ చేసి దీన్ని అయితే ఐ సింబల్ ఉంది కదా, ఐ సింబల్ అయితే మూసేయండి. మీకు సైడ్లో ఐ సింబల్ ఉంది కదా, పింక్ కలర్కి ఐ సింబల్ ఉంది కదా, దాన్ని ఆఫ్ చేసి చూసారు కదా. ఎప్పుడైతే మీరు ఏ లిరిక్స్ కట్ చేశారో అంటే కమ్ ఆన్ అనేసరికి ఒక లిరిక్స్ అనమాట, అక్కడ వరకు నేను కట్ చేస్తున్నాను. పైకి వెళ్ళిపోండి. ఇప్పుడు చూసారు కదా కట్ చేశాను. మళ్ళీ ఎప్పుడైతే ఇంకో లిరిక్స్ వచ్చినప్పుడు చూసుకొని అలా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కమ్ ఆన్ వచ్చే టైంకి నేను కట్ చేశాను. 57లో ఆన్ వచ్చింది, 56లో కట్ చేశాను. ఎక్కడ 29లో వచ్చింది, 27లో కట్ చేశాను. అలా కట్ చేసుకోవాలన్నమాట. లిరిక్స్ వచ్చే ముందు మీరు కట్ చేసుకుంటూ ఉండాలి, ఇలా కట్ చేసుకుంటూ ఉండాలి. మీ మెడకాయ నొప్పి పెట్టకపోతే అప్పుడు అనంటే చాలా కష్టం. మీకు ఈ టైప్ లిరిక్స్ కావాలంటే ఆల్రెడీ నా టెలిగ్రామ్ ఛానల్ అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మీరు అక్కడ నుంచి అయితే ఇలాంటి లిరిక్స్ అయితే వాట్సాప్ స్టేటస్ అయితే పెట్టుకోండి. చూసారు కదా ఒక్కో దానికి ఒక్కో కలర్ అయితే ఇచ్చేసాను, ఐ సింబల్ కూడా తీసేసాను. మీరు డిస్ప్లేని ఫాలో అవ్వండి, నేను ఐ సింబల్ అయితే రిమూవ్ చేశాను. మనం ఫస్ట్లో ఐ సింబల్ పెట్టాం కదా, ఐ సింబల్ వల్ల అన్నిటికీ ఉండిద్ది. ఐ సింబల్ రిమూవ్ చేసేయండి. ఓకే ఐ సింబల్ అయితే రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే అన్నిటి మీద ట్యాప్ చేయండి. కలర్ పెట్టాం కదా మనం, అది అన్నిటి అన్ని సింబల్ మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ వీడియో చూస్తానికి ఎంత ఓపికగా నేను చేసినందుకు నాకే ఎంత ఓపిక ఉందో మీకు చూసే వాళ్ళకి ఇంకా మీకు ఎంత ఓపిక ఉండాలో. ఇలా ట్యాప్ చేసాక పైన ఆరో మార్క్ పెట్టాను కదా అది క్లిక్ చేయండి. 1 అయిపోయింది. కరెక్ట్గా మిడిల్లో ట్యాప్ చేయండి. మిడిల్లో ట్యాప్ చేసి దీన్ని కింద వరకు అయితే ట్రాక్ చేయండి. మిడిల్లో ట్యాప్ చేయాలన్నమాట. ఇక్కడ మధ్య మిడిల్లో బ్లాక్ లైన్ ఉంది కదా దాన్ని ట్యాప్ చేసి కిందకు లాగాలన్నమాట. అటు ఇటు కాకుండా మిడిల్లో. ఓకే చూసారు కదా గ్రౌండ్కి వచ్చేసి మనం కలర్ అయితే పెట్టేసాం. ఇప్పుడు ఏం చేయాలంటే టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ ఒక టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోండి. టెక్స్ట్ని కరెక్ట్గా జూమ్ చేయండి, పొజిషన్ సెట్ చేసి జూమ్ చేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే టెక్స్ట్ యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే టెక్స్ట్లోకి వెళ్ళండి. టెక్స్ట్ అని ఉంది కదా కింద, టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అని ఉంది కదా, దాని స్టాండర్డ్ సెట్టింగ్స్ సెలెక్ట్ చేసుకోండి. స్టాండర్డ్ సెట్టింగ్స్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ స్కేల్ అని ఉండిద్ది, ఏది ఇదేనా స్కేల్ అని ఉంది చూసారా, కీ ఇచ్చేయండి. మిడిల్లో ఒక కీ ఇచ్చేయండి, ప్లస్ కీ ఇచ్చేసారా. మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేయండి, అంటే ఆ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి స్కేల్లోకి వెళ్ళి స్టార్టింగ్కి వచ్చేయండి. నా బ్యాక్ వచ్చేసింది. అరే మళ్ళీ చాని స్టార్టింగ్ అయితే వచ్చాను, స్టార్టింగ్లోనే అనమాట కీ ఇచ్చింది. ఇప్పుడు స్కేల్లోకి వెళ్ళి జూమ్ అయితే చేయండి, జూమ్ అది కొన్ని చూసారా.
ఓకే జూమ్ చేస్తాం. ఓకే సెట్. ఇంకా మళ్ళీ యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు లైట్ అండ్ కలర్ అండ్ లైట్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీకు ఇక్కడ లాంగ్ షాడో అని ఉంది కదా, లాంగ్ షాడో మీరు ట్యాప్ చేసి షాడోని అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి వచ్చింది. సైజులోకి వెళ్ళి కరెక్ట్గా దాని కింద అయితే పెట్టండి. వీడియో చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కింద 3 లైన్స్ ఉంది కదా, ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. 3 లైన్స్ ఉంది కదా, కాపీ ఆల్ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, కాపీ ఆల్ ఎఫెక్ట్స్ నొక్కేసి ఇప్పుడు ప్రతి లిరిక్స్కి కాపీ చేయాలన్నమాట. అది కరెక్ట్గా సైజ్ అడ్జస్ట్ చేసి అండ్ లిరిక్స్ ఒకటేమో బ్లాక్ కలర్ లిరిక్స్, ఒకటేమో వైట్ కలర్ లిరిక్స్ అయితే పెట్టాలి. ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేశాను, ఇప్పుడు వైట్ కలర్ లిరిక్స్ కావాలి కాబట్టి నాకు ఈడని ఒకటి బ్లాక్ ఒకటి వైట్, ఒకటి బ్లాక్ ఒకటి వైట్ అన్నమాట లిరిక్స్. ఇప్పుడు నేను వైట్ పెడుతున్నాను. ఫ్రెండ్స్ చెప్పాను కదా ఫస్ట్ టైం బ్లాక్ తర్వాత వైటు. చూడండి మీ స్క్రీన్ అయితే ఫాలో అయిపోండి. ఇంకా అన్నీ ఇలా అడ్జస్ట్ చేశాను ఫ్రెండ్స్, అంటే కాపీ చేసేసి కరెక్ట్గా లిరిక్స్ అయితే అడ్జస్ట్ చేసి వైటు బ్లాక్ అయితే పెట్టండి. అలా పెట్టేశాక అంతే ఫ్రెండ్స్ వీడియో అయిపోయింది. ఈ పాటకి మీకు మెడకాయ నొప్పి అయితే వచ్చి ఉండాలి, మెడకాయ నొప్పి అయితే పక్కగా వచ్చింది. దీనివల్ల మనం యాడ్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు జండూ బామ్ యాడ్ అనమాట, మనకి ఎలాగో మోనటైజేషన్ అవ్వలేదు కాబట్టి మనమే యాడ్ ఇచ్చేసుకుందాం జండూ బామ్ యాడ్. చూసుకున్నారు కదా కరెక్ట్గా అయితే ప్లే అవుతుంది వీడియో. ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్, ఎక్స్పోర్ట్ అయితే చేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఎడిటింగ్ అయితే చాలా బాగుంటుంది, మీకు చేయడానికి చాలా కష్టం అనమాట. నేను ఈజీ మెథడ్లో అయితే చెప్పాను, మేబీ నాకు తెలిసి యూట్యూబ్లో ఈ వీడియో ఇంకెవరో చేయలేదు అనుకుంటా. నేనేంటంటే ఒక వీడియో చూసి నేను చేశాను అనమాట. వీడియో అంటే మా ఫ్రెండ్ ఒకడు స్టేటస్ పెట్టాడు ఇదే వీడియో ఎలా చేయాలని, నైట్ అంతా వచ్చి ఆలోచిస్తే నాకు ఇంకో ట్రిక్ దొరికింది. ఆ ట్రిక్ అయితే మీకు గంట సేపు పట్టిద్ది, నైట్ చేసిన వీడియో 9 నైట్ 10కి మొదలు పెడితే 11కి అలా అయిందనమాట వీడియో వచ్చి. ఏంటంటే అప్పుడు వేరే లాంగ్ ప్రాసెస్లో చేశాను, ఇప్పుడు మీకు ఈజీగా ఉండిద్దని. ఇది ఈజీ మెథడ్ కానీ ఇది కూడా కష్టమే మీకు. ఏంటంటే నాకే కష్టం ఉన్నప్పుడు మీకే అంత కష్టం ఉండిద్ది, నేను అలవాటు ఎడిటింగ్ అలవాటు ఉండేవాడిని. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే పైన ఉన్న ఐకార్డ్లో ఉన్న మన ఛానల్ గివ్ అవే వీడియో చూసి మీరు పార్టిసిపేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, అంటిల్ దెన్.